అన్న మాట ప్రకారం వచ్చి ట్రైలర్ లాంచ్ చేసి వెళ్ళేందుకు ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నా. అయితే మొట్టమొదటిసారిగా ఆయన మా దృష్టి ఎన్నికైనందుకు ఫస్ట్ ఛాన్స్ నాకు ఇచ్చి ఆయనకి సత్కారం చేద్దామని అన్నీ మేము ప్లాన్ చేసుకున్నాం. అది మిస్ అయినందుకు బాధపడుతున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఎస్వి కృష్ణారెడ్డి గారు కానివ్వండి, అచ్చిరెడ్డి గారు కానివ్వండి, అలాగే నా ఇప్పుడు నా వెనకాల ఉండే మా అన్నయ్య సి కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే ఈ కార్యక్రమంలో కోశాధికారిగా ఎన్నికైన శ్రీ పరిచూరి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈసీ మెంబర్కి ఎన్నికైన మా సోదరుడు కాదంబరి కిరణ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ సినిమాని కదిరివేలు కాదనే పేరుతో తమిళ్లో రిలీజ్ అయింది. అక్కడ పెద్ద హిట్ అయిన సినిమా ఇది. 15 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్లో. ఈ సినిమాని ఆ బ్యానర్ వారు రెడ్ జాయింట్ కంపెనీ వారు ఈ సినిమా నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమాలో 5 పాటలు హరీష్ జయరాజ్ గారు అద్భుతంగా చేయించారు. ఈ సినిమా తమిళ్లో కూడా సాంగ్స్ అన్ని హిట్టు, సినిమా హిట్టు. అలాగే ఇక్కడ కూడా తెలుగులో కూడా శ్రీరామకృష్ణ గారు చాలా కాస్ట్లీ డబ్బింగ్ రైటర్ అయినా ఆయన ఈ సినిమాని చేసి చాలా ఎక్కడా కూడా తెలుగు సినిమాకి కాదు అని చెప్పడానికి ఎవరు కూడా తెలియనంతదిగా ఈ సినిమాని గ్రాఫిక్స్ కానివ్వండి, డబ్బింగ్ కానివ్వండి చెప్పించారు. అయిన మీకు ట్రైలర్ రూపంలో చూశారు కాబట్టి ఈ సినిమాకి మళ్ళీ 2015లో నాకు మరో హిట్ అవుద్దని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిగతా అతిథి అతిథులకి అందరికీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్ కోరుతున్నా వరుసగా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్ ఆయన, ఒక ఫ్యాక్టరీ ఆయన. యాక్చువల్గా ఆయనకి ఆయన ఊరంటే ఎంత ఇష్టం అంటే ఆ భీమవరం అని అంటే అదే భీమవరం టాకీస్ అని పెట్టుకున్నాడు. ఊరు ఎంత ఇష్టం ఆయనకి సినిమా కూడా అంతే ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ, ఇంకో రకంగా చెప్పాలంటే పిచ్చి. అందుకని ఆ పిచ్చి ముదిరితేనే ఇలాంటి మంచి మంచి పనులు చేయగలుగుతారు. లేకపోతే లాస్ట్ ఇయర్ 5 సినిమాలు ఆయన ఒక మంచి హిట్ సినిమాలు ఇచ్చాడు అని అంటే అది మాటలు కాదు. పైగా చిన్న సినిమాలు అందరికీ తెలుస్తున్నది ఈరోజు. ఇక అక్కడి నుంచి వరుసగా మళ్ళీ ఒక అక్కడ సెన్సేషనల్ హిట్ అయినటువంటి సినిమా తీసుకొని శ్రీనుగారు లవ్ స్టోరీ అని ఒక చక్కటి మాస్ టైటిల్ పెట్టుకుని ఒక మంచి మ్యూజిక్, హరీష్ జయరాజ్ చేసినటువంటి మ్యూజిక్ని తెలుగులో చక్కగా అందరికీ అందిస్తూ ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ చేయాలన్నటువంటి ఒక తపనతోటి ఆయన చేసినటువంటి ప్రయత్నం డెఫినెట్గా పెద్ద హిట్ సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీనుగారు లవ్ స్టోరీ రామ సత్యనారాయణకి చాలా పెద్ద సినిమా అవుద్ది. సినిమా మంచి రిచ్తో తీసిన సినిమా, తమిళనాడులో చాలా బాగా ఆడింది, మంచి క్యాస్టింగ్ ఉన్న సినిమా. రామ సత్యనారాయణ అంటే ఇంతకుముందు సినిమాలన్నీ ఏదో తీస్తాళ్లే, ఏదో రిలీజులు చేస్తాళ్లే, ఓ 100 సినిమాలు అయిపోయినాయి అనే పంతాన్ని అతను మానేసి అన్నీ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలు చేయటమే స్టార్ట్ చేశాడు. ఆ కోవలో ఈ 2015లో ఈ సినిమా శ్రీనుగారు లవ్ స్టోరీ చాలా మంచి విజయం సాధించి మా రామ సత్యనారాయణకి చాలా మంచి పేరు తేవాలి. అలాగే ఈ సినిమా హీరో ఉదయని స్టాలిన్ నాకు బాగా 30 సంవత్సరాల ఫ్రెండ్. వాళ్ళ అబ్బాయి ఎప్పుడు అంకుల అంకులు అంటూ మాతో ఇది ఉంటే అంటే మా ఉదయ్కి ఈ సినిమా మంచి హిట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓకే ఓకే సినిమా తెలుగులో అతనికి చాలా మంచి పేరు తెచ్చింది. అలాగే ఈ సినిమా కూడా ఎందుకంటే టోటల్గా ఈ సినిమాలో అతని క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చాలా బాగా చేశాడు. ఈ సినిమా కూడా హిట్ అయ్యి అటు ప్రొడ్యూసర్కి హీరోకి అందరికీ దీనివల్ల మంచి శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రామ సత్యన్ గారు లాస్ట్ ఇయర్ 5 సినిమాలు తీశారంటే ఒక ఫ్యాక్టరీ అనమాట, సినిమా ఫ్యాక్టరీ అయింది. ఇది న్యాయంగా ఈ టైటిల్ నిజంగా డబ్బింగ్ టైటిల్ లేదు, స్ట్రైట్ సినిమా టైటిల్ లాగా ఉంది శ్రీనుగారి లవ్ స్టోరీ. ఇప్పుడు కళ్యాణ్ గారు అంటే మెడ్రాస్లో చూసుంటాడు కనుక సినిమా చాలా మంచి సినిమా అని చెప్తున్నారు ఆయన. ఇది బాగా ఆడాలని ఎందుకు కోరుకుంటున్నానంటే ఇది బాగా ఆడితే మళ్ళీ తెలుగులో స్ట్రైట్ సినిమాలు తీస్తాడు ఆయన, అప్పుడు మన వాళ్ళందరికీ పని దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిన్నే ప్రమాణ స్వీకారం చేసాం అందరం. సో ఆ టైంలో ఈ మంచి సందర్భం కనుక మీరందరూ తెలుగులో ఎన్ని సినిమాలు తీస్తే ఇక్కడ వర్కర్స్కి అంత పని దొరుకుతుంది. ఎందుకంటే పని లేనాడు చాలామంది కనపడుతున్నారు మా మూవీ ఆర్ట్ అసోసియేషన్లో, తెలుస్తుంది మా కిరణ్ వీళ్ళందరికీ తెలుసా సత్యాలన్నీ. సో డబ్బింగ్ సినిమా అయినా బాగా ఆడితే ఆ నిర్మాత డబ్బులు వస్తే తెలుగులో స్ట్రైట్ తీయచ్చని
ఇది బాగా ఆడాలని మనసారి కోరుకుంటూ నయనతార కూడా మనకు బాగా పరిచయమైన అమ్మాయి, ఈ సినిమా బాగా ఆడాలని. తెలుగులో స్టేట్ సినిమాలు ఇప్పుడు లాస్ట్ ఇయర్ 5 తీసినప్పుడు ఇంకొక 5 ప్లస్ చేసి 10 సినిమాలు దిగింది సార్. ఈ సంవత్సరం చాలామందికి పని కల్పించండి. థ్యాంక్ యూ. తారా జంటగా సినిగాడ్ లవ్ స్టోరీ ట్రైలర్ చూసాం, చాలా కమర్షియల్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. డెఫినెట్గా హిట్ అయ్యే లక్షణాలు ఉన్న సినిమా ఇది. కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సార్, డెఫినెట్గా రామసత్యనారాయణ గారికి ఇది కమర్షియల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సార్ రామసత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ 5 ఫిల్మ్స్ చేశారు కాబట్టి ఆయన ఫ్యాక్టరీ అని మన వాళ్ళంతా అంటున్నారు, కానీ దాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా కార్పొరేట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఫ్యాక్టరీలో మిషన్లు తయారు చేసే సినిమాల్లాగా తయారయ్యి మనకు వైవిధ్యం కొరబడుతుందని ఒక ఫీలింగ్ తోటి మనం ఉన్నాం. అలాంటి ఫీలింగ్ పోవాలంటే మామూలు సినిమాలు రావాలి, మనందరిలోంచి వచ్చే సినిమాలు రావాలి. సో రామసత్యనారాయణ గారు కూడా ఒక సామాన్యమైనటువంటి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఆయన గురించి, ఈయన కార్పొరేట్ స్టైల్ ప్రొడ్యూసర్ కాదు. ఒక వ్యవసాయాన్ని రైతు ఎలా అయితే నమ్మి మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టి చేస్తాడో అలా ఒక తన పంటని ఒక పసిపాపలాగా సాకి దాన్ని ఎదిగేటట్టు చేసి పంట చేతికి వచ్చేలా చేసుకునేటటువంటి శ్రమజీవి రామసత్యనారాయణ. అలాంటి ఒక రైతు నిర్మాత, నిర్మాతల్లో ఒక రైతు లాంటి వాడు అతను. అతను డెఫినెట్గా ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు తీసి స్టేట్ సినిమాలు ఆల్రెడీ తీస్తున్నాడు ఆయన. సో రామ్ గోపాల్ వర్మ గారు లాంటి పెద్ద దర్శకుడు, ఆయన ఇష్టపడి నాకు ఇష్టమైన నిర్మాత అని అతనితో వరుసగా సినిమాలు చేయడానికి ఆయన ముందుకొచ్చారంటేనే రామసత్యనారాయణటువంటి ఆ డెడికేషన్ ఏమిటనేది మనకు అర్థమవుతుంది. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి. వాళ్ళు ఉన్నారు అంతమంది స్టార్, ఒక పక్కన మెగాస్టారు, ఒక పక్కన చిరంజీవి, ఇంకో పక్కన మన బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ ఇలా పెద్ద హీరోలు మధ్యలో వాళ్ళకు 4 పిల్లర్స్ లాగా ఇండస్ట్రీని కాపాడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో ఒక ఒంటి స్తంభం మేడ కట్టుకుని తన టాలెంట్ తోటి ఒక ప్రత్యేకమైన సామాన్య ప్రేక్షకుడే హీరోగా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి పాత్రలు ఎన్నుకుని మనల్ని అందరినీ నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మామూలు ఆర్టిస్టులందరికీ కూడా గుర్తింపు రావాలి, వాళ్ళందరికీ కూడా సేవ చేయాలని ఒక తపంతో నిన్నగాక నిన్నే మనకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. అలా ఎన్నికైనటువంటి అతనికి ఈ సందర్భంలో అభినందించాలని మనస్ఫూర్తిగా రామసత్యనారాయణ కోరుకుని ఇప్పుడు ఏర్పాట్లు చేశారు. సో ఆయన మనకి దగ్గరికి వచ్చారు, ఎక్కువసేపు లేకపోయినా మనందరి అభినందనలు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఆయన పరిశ్రమకి మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రామసత్యనారాయణ గారు బేవరు నుంచి వచ్చారు, పక్కనే పాలకొల్లు, ఆ ఏరియా అంతా నటులకి, దర్శకులకి, నిర్మాతలకి పెట్టిన పేరు. ఆయనకు కూడా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి దాని యొక్క విలువలన్నీ ఆయనకు బాగా తెలుసు. అందుకే సినిమాలన్నీ, చాలా సినిమాలు తీశారు కానీ నవరసాలని పోషించాలి, మన సినిమాలు అన్ని రసాలు ఉండాలనే ఒక కోరిక ఆయనలో బలంగా కనపడతా ఉంది. పోయిన సంవత్సరం 5 సినిమాలు చేశారు, అందరినీ భయపెట్టించేశారు, అంటే ఒక భయానకాన్ని అందరికీ చూపించారు. ఇప్పుడు లవ్తో మొదలుపెట్టారు, ఇంకా ఎన్ని లవ్ సినిమాలు తీస్తారో, ఎన్ని లవ్ సినిమాలు వస్తాయో మనం అందరం డెఫినెట్గా ఆయన దగ్గర నుంచి ఆశించాలి. ఎందుకంటే అన్ని రసాలని ఆయన సినిమాల ద్వారా ప్రేక్షకులకు చూపించాలనే ఒక తాపత్రయం మాత్రం ఆయనలో కనపడతా ఉంది. డెఫినెట్గా రామ్ సత్యాన్ని ఏదన్నా అనుకుంటే ఆ పని మీదే ఉంటాడు. అలాగే ఇంకా అన్ని రకాలైనటువంటి సినిమాలు తీసి ప్రేక్షకులను అందరినీ మెప్పించాలని ఆయనకి లక్ష్మీ కటాక్షంతో పాటు మన సినిమా ఇండస్ట్రీ కూడా ఆయనకి మంచిగా ఉండి ఆయన ఇంకా పై పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామసత్యనారాయణ లాస్ట్ ఇయర్ ట్రాఫిక్ అనే సినిమాతో స్టార్ట్ చేశాడు, అలాగే ఈ ఏడాది కూడా ట్రాఫిక్ అనే సినిమా ఒక సెన్సేషనల్ సినిమా చెప్పాలంటే. ఎందుకంటే అటువంటి సినిమా ఈ మధ్యకాలంలో మళ్ళీ రాలేదు. అలాగే లవ్ స్టోరీ అనే సినిమా కూడా దీంట్లో నయనతార ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్స్.
దీంట్లో హరీష్ చేరా మ్యూజిక్ అంటే టాప్ ముగ్గురు డైరెక్టర్లో మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకడు హరీష్ చేరా సార్. సాంగ్స్ 4 సాంగ్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. సినిమా చూశాను నేను, చాలా బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఒక విషయం చెప్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షగా ఎన్నికయ్యారు, అలాగే పరుచూరి వెంకటేశ్వర గారు, కాదంబరి కిరణ్ గారు ముగ్గురు గారు ఎలక్ట్ అయ్యారు. చాలా సంతోషం. ఇవాళ పేపర్లో మెసేజ్ చదివాను, సలీం అనే డ్యాన్స్ మాస్టరు నాకు కూడా 3 సినిమాలు చేశాడు. ఆ డ్యాన్స్ మాస్టర్కి ప్రభుదేవ కోట్లు సంపాదిస్తున్నా కూడా 5,000 రూపాయలు పంపిస్తున్నాడు. అతను చాలా బాధల్లో ఉన్నాడు. ధర్మరాజా సలీం పేపర్లో సలీం అని వచ్చింది, ధర్మరాజు గారా? ఆహా సారీ, నేను సలీం అని చదివాను, నేను చనిపోయాడు. ధర్మరాజు గారు సారీ, ధర్మరాజు గారట. కాబట్టి మన అసోసియేషన్ తరఫున కానీ ధర్మరాజు గారికి నా వంతు సాయం కూడా ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ నేను ఆయనకి ఇవ్వగలుచుకున్నాను. ఎందుకంటే మహా 10 కోట్లు 15 కోట్లు ఇస్తున్న డైరెక్టర్లు హీరోలు కూడా తమిళనాడులో ఇలా లేదు, ఎక్కడ కూడా లేదు ఇలా. తమిళనాడులో రజనీకాంత్ కానీ, విజయకాంత్ కానీ, శరత్ కుమార్ కానీ ఎవరైనా కూడా ఎంతో కొంత పారిశ్రామికంలో 10% 5% ఈ పేద కార్మికులకు ఇస్తున్నారు. అలాగ మహా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా కొద్ది కొద్దిగా ఆ ధర్మరాజు గారికి కొద్ది కొద్దిగా సాయం చేసి అటువంటి మనుషులను కొద్దిగా జాయిన్ చేసి ఇండస్ట్రీకి కొద్దిగా అందరికీ చేయూతి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్ గారు మాట్లాడతారు ప్లీజ్. సీన్ గారి లవ్ స్టోరీ అది బాగుంది అసలు. ఈ ఈ సినిమా డెఫినెట్గా రామ్ సత్యనారాయణ గారికి లాభమే చేకూర్చాలి, లాభమే చేకూరుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంతమంది పెద్దలు మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆయన ఫంక్షన్ ఉన్నా కానీ, మా సి కళ్యాణ్ అన్నయ్య కానీ, కేవీ సత్యనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వెంకటేశ్వర గారు, సురేష్ గారు, రాజుగారు, పరచూరి వెంకటేశ్వర గారు, రాజేంద్ర సార్, ఇలా మంచి మనసులన్నీ కూడా వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు రామ్ సత్యనారాయణ గారిని. రామ్ సత్యనారాయణ గారు కూడా ఏమాత్రం కాంట్రవర్సీ జోలికి పోకుండా వీలైతే ఒకళ్ళకి సహాయం చేద్దాం, ఒక మంచి మాట మాట్లాడదాం, ఫెయిర్గా ఉందాం, ఫ్రెష్గా ఉందాం, మానసికంగా కూడా స్వచ్ఛంగా ఉందాం అని ఎక్కువగా నమ్మే వ్యక్తుల్లో రామ్ సత్యనారాయణ ఒకడు. కాబట్టి డెఫినెట్గా రామ్ సత్యనారాయణ లవ్ స్టోరీ, సీనియర్ లవ్ స్టోరీ రామ్ సత్యనారాయణ లవ్ స్టోరీ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా అతనికి మంచి పేరు తీసుకురావాలని ఇప్పుడు ఈ సంవత్సరం 2015లో ఇక్కడి నుంచి ఈ ఆయన విజయదొందువి స్టార్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎన్నికల్లో మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేయాలనుకోవటం నిజంగా చాలా చాలా మంచి. ఇంత మంచి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి ఈయన మంచి మేము నిరంతరం కోరుకుంటూ ఉంటాం. అలాగే ఇందాక కేవీ సత్యనారాయణ గారు ఒక మంచి అనౌన్స్మెంట్ చేశారు, నిజంగా చాలా ఈ సాయంత్రం ఇక్కడికి వచ్చి చాలా మంచి ఇది అయింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే పేదవాళ్ళ గురించి, చిన్నవాళ్ళ గురించి నిరంతరం ఆలోచించే మనుషులు అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళల్లో నేను దేవుణ్ణి చూస్తాను. అలా ఆలోచించే వ్యక్తుల్లో ఒక ఆయన కృష్ణారెడ్డి గారు కూడా, అలాగే మా సి కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక కొన్నేళ్ల పాటు తన జీవితం అంతా కూడా మనందరి మధ్యలో అలా గడిపిన ఒక వ్యక్తి, తన సాధించినటువంటి ఆస్తులన్నీ కూడా కరిగిపోయిన రోజు, తన మీద ఉన్న లైటు దూరంగా వెళ్ళిపోతున్న రోజు, తను మట్టి మంచంలో శాశ్వతంగా నిద్రపోయే ముందు తను అనాథగా వెళ్ళకూడదు అనే ఆలోచన మాత్రమే నా ఆరాటం. అలాంటి సిచ్యుయేషన్స్ నేను చూశాను కాబట్టే నా ఈ ఆరాటం అదే ఒక పోరాటం అయింది, ఈరోజు అదే ఒక అద్భుతమైన సక్సెస్ని సాధించి పెట్టింది మీ అందరి దయవల్ల. కాబట్టి చిన్నవాళ్ళ గురించి, పేదవాళ్ళ గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకి పాదాభివందనాలు చేస్తూ సెలవు. సే లవ్. థ్యాంక్ యూ సార్. నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ దకేషన్గా పెట్టుకుని ఈయన ట్రైలర్ రిలీజ్ చేశారు కాబట్టి ఈరోజు గుడ్ థింగ్. నేను నిజంగా నన్ను నేనేం చేసినా ఆయన అడుగుతూ ఉంటాను, ఆయన సజెషన్ చెప్తూ ఉంటారు. ఆయన ఏం చేసినా మిగతా అందరితో పాటు నన్ను కూడా అడుగుతూ ఉంటారు ఆయన రామ్ సత్యనారాయణ గారు. సార్ ఈ టైటిల్, ఈ సినిమాకి టైటిల్ ఏం పెట్టని, పలానా సినిమా బాగుంటుంది మంచి సినిమా అండి అని చెప్పాను నేను. సార్ టైటిల్ ఏం పెట్టమంటారు అన్నాడు.
ఇంకేంది సార్ మీరు బాగా పాపులర్ అయిపోయారు రామ్ సత్యనారాయణ లవ్ స్టోరీ పెట్టిన ఏ అటకారంగా చెప్పకండి నిజంగా చెప్పండి అన్నాడు ఆయన లేదు 100% బాగుంటుంది సార్ ఈ సినిమా కాబట్టి నెక్స్ట్ సినిమాకైనా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని ఒక బ్రాండ్ ఇదిగా రావాలని నా హృదయపూర్వక కోరుకున్నాను ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తమిళ్లో చాలా పెద్ద హిట్ సినిమా ఇది ముఖ్యంగా లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పూర్తి వినోదాత్మక చిత్రం నాకు ప్రేమిస్తే సినిమాకి రైటర్గా పనిచేసిన శ్రీరామకృష్ణ గారు అద్భుతమైన డైలాగ్స్ ఆ సినిమాకి అందించడం వల్ల ఆ సినిమా 100 డేస్ దాదాపు 300 థియేటర్లు ఆడింది ఆ సినిమా ఆ రోజుల్లో సో డెఫినెట్గా ఈ సినిమాలో కూడా ఈ సినిమా కూడా ఇప్పుడు ఆ రోజుల్లో అంతలా కనీసం 50 రోజులైనా 50 డేస్ అయినా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ సినిమా ట్రైలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సో నా బెస్ట్ విషయం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బిఏ రాజగారు ఫ్యూ వర్డ్స్ ఏ సినిమా చేసినా చాలా ఎగ్జైటింగ్గా ఉంటాడు పోస్టర్ లోగో దగ్గర నుంచి డబ్బింగ్ సినిమా చేసినా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తూ చేస్తుంటారు ఆ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని 100% ట్రై చేస్తుంటారు ఆయన ఎనర్జీ ఆయన సక్సెస్కి కారణమైంది లాస్ట్ ఇయర్ 5 ఫిలిమ్స్ సక్సెస్ఫుల్గా చేసి ఈ ఇయర్ ఇంకా చాలా సినిమాలు వరుసగా నెలకొకటి రెడీ చేస్తున్నారు ఆయన ఈ ఫస్ట్ సీనుగాడి లవ్ స్టోరీ తమిళ్లో పెద్ద హిట్ అయింది తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్